హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ, గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వైస్ ప్రెసిడెంట్. సో ఈరోజు మనము గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కొత్త వెంచర్ కొంపల్లి కౌంటీ 3లో ఉన్నాము. ఈ కొంపల్లి కౌంటీ 3ని మనము రీసెంట్గా హెచ్ఎండి అప్రూవల్ తోటి లాంచ్ చేసాము. ఆల్రెడీ 18 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇందులో ఓపెన్ ప్లాటింగ్ ఇస్తున్నాము, విల్లా కన్స్ట్రక్షన్ కావాలి అనుకునే వాళ్ళకి విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాము. సో పర్టికులర్ ఈ కొంపల్లి కౌంటీ 3 లొకేషన్ ఎక్కడ ఉంది అంటే మనకి కొంపల్లి దగ్గర నుంచి గుల్లపోచంపల్లి, గుల్లపోచంపల్లి తర్వాత మనకి అయోధ్య క్రాస్ రోడ్స్ ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన కొంపల్లి కౌంటీ 3 ఉంది. ఈ లొకేషన్లో వచ్చేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్స్ హైరైజ్ టవర్స్ నెంబర్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి. సో బేసికల్లీ ఏంటంటే ఈ లొకేషన్ అంతా కూడాను కమర్షియల్గా వెల్ డెవలప్ అయింది, అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ పరంగా కూడాను వెల్ డెవలప్ అయిన లొకేషన్ అనమాట. చాలా తక్కువ పీరియడ్లో మనం ఈ కొంపల్లి, మేడ్చల్ ఈ లొకేషన్స్ అంతా కూడాను వెల్ డెవలప్ అవుతా చూస్తున్నాము. సో బేస్డ్ ఆన్ దట్ ఎట్లాంటి ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఫార్మాని బేస్ చేసుకొని కానివ్వండి, లేకపోతే ఐటీని బేస్ చేసుకొని కానివ్వండి, మంచి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ లొకేషన్ రెసిడెన్షియల్ పరంగా కూడాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో బాగా డెవలప్ అయిన ప్రాజెక్ట్ అనమాట. బాగా డెవలప్ అయిన వెంచర్ ఇది, బాగా డెవలప్ అయిన లొకేషన్. సో మనకి ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర చూసుకుంటే దుండిగల్ నియర్ మనకి ఐటీ ప్రపోజల్ ఉంది, అలాగే ఎగ్జిట్ నెంబర్ 6 చూసుకున్నట్టయితే కళ్ళకోయ ఐటీ ప్రపోజల్ ఉంది. అంటే బేస్డ్ ఆన్ ఇప్పటి వరకు మనకి హైదరాబాద్లో ఎంతైతే ఐటీ ఎంప్లాయ్మెంట్ ఉందో సేమ్ ఎంప్లాయ్మెంట్ ఒకటే దగ్గర రావడానికి కూడాను, ఒకటే దగ్గర ఉండటానికి కూడాను ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లాంటి లొకేషన్కి నియర్ బై ఉన్నాం మనము. యాక్చువల్లీ ఏంటంటే ఫార్మా పరంగా ఆల్రెడీ ఇక్కడ డెవలప్ అయిపోయి ఉన్నాము. జినోమ్ వ్యాలీ కానివ్వండి, భారత్ బయోటెక్, మెడిసిటీ హాస్పిటల్, సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ మన ఫార్మా పరంగా బాగా డెవలప్ అయిన లొకేషన్ ఇది. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఐటీ పరంగా కూడాను డెవలప్ అవ్వబోతుంది. సో మనం ఏంటంటే పర్టికులర్గా ఈ మన ఈ మేడ్చల్ లొకేషన్కి ఇంపార్టెంట్ యాక్సెసబిలిటీ. మనం ఇక్కడ నుంచి ఎక్కడ మన సిటీకి కానివ్వండి, లేకపోతే ఏదైతే మేజర్ లొకేషన్స్ ఉన్నాయో, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, లేకపోతే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడాను ఓఆర్ఆర్ త్రూ మంచి యాక్సెస్ అనేది ఉంది. దట్ మనకి రానున్న రోజుల్లో MMTS ప్రపోజల్ ఒకటి ఉంది, అండ్ కండ్లకోయే వరకు మెట్రో ఎక్స్టెన్షన్ కూడా జరగబోతుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఇక్కడ మంచి అప్రిషియేషన్ అయితే రాబోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్లెక్సిబుల్ డేట్లలో ఇక్కడ దొరకడానికి ఛాన్సెస్ ఉంది. సో మనం ఏంటంటే పర్టికులర్గా ఈ వెంచర్లో మనం ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము అంటే ఈ వెంచర్ ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవ్డ్, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్లస్ 60, 40, 30 అన్నీ కూడాను సిమెంట్ రోడ్లు ఇస్తున్నారు. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఆల్ ప్రొవిజన్స్, ప్లాంటేషన్, పార్కులు, ప్లే ఏరియా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ వీటికంటే ఎక్స్టర్నల్గా కూడా మనము ఈ వెంచర్లో ఇస్తున్నాము. ఏంటి క్లబ్ హౌస్ ఒకటి ప్లస్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఎల్డర్స్ పార్క్ ప్లస్ ప్లే ఏరియాస్ ఇవన్నీ కూడాను ఈ వెంచర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్లో మనం 5 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా చేస్తున్నామండి. సో దీంతోపాటు మనం ఏంటంటే 2 ఇయర్స్లో మనము విల్లాని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నామన్నమాట, 2 ఇయర్స్ పొజిషన్లో. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ఆ పేమెంట్ స్ట్రక్చర్ని బట్టి పేమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. విల్లాస్కి వెళ్ళే వాళ్ళకి 75% వరకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకునే వాళ్ళకి మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.